कांग्रेस पार्टी की अवकाश श्रीनिवास रेड्डी निर्मल जिला मामड़ मंडल సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీల పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ నేత డిసిసి అధ్యక్షులు కోచాడి శ్రీహర్రావు బరిలో ఉంటున్నారని ప్రజల ఓట్లతో దీవించి గెలిపించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసిన శ్రీహర్రావుకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ సంతోష్ రమణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి దశరథ్ అన్వర్ వకీల్ రత్నయ్య రామారావు రాకేష్ దేవేందర్ మొంగియా నాయక్ అతిక్ అహ్మద్ ఉస్మాన్ ఖాన్పడాల శ్రీనివాస్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి డబుల్ సార్లు మోసం చేశారు. ఒక మోసం కాదు 10 మోసాలు అయ్యాయి. తారా ఊర్లే ఒక్క ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఇంట్లోనే అప్పుడు ఇచ్చిన ఏమైనా కనబడే కానీ ఇప్పుడైతే ఎవరు కట్టుకుంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దాంతో పాటు ప్రతి ఇంటికి కొత్త కట్టుకున్నారు కానీ పాతలు కానీ 200 యూనిట్ల దాకా కరెంటు దాని తర్వాత ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు 4000 రూపాయలు ఇచ్చడానికి రెడీ ఉన్నారు. రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల దాకా మనకు దాని తర్వాత అయితే దళితుల కోసం ఎన్నో స్కీములు చెప్పింది. 3 ఎకరాల భూమి దానికి మొత్తం 10 లక్షలు దళిత బంధు ఇస్తానని అదే కాదు నీకు బీసీ బంధు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు నాకు నిన్న వాళ్ళు చెప్పారు పర్మెంటల్ అన్నట 1 లక్ష రూపాయలు ఇస్తామన్న దాన్ని ఏం చేసారట అరే మీ ఇద్దరు కలిసి మంచిగా వివరించుకోవాలి అని చెప్పి 3 దళిత బీసీ బంధు పెట్టి ఆరుగురికి తాకట పెట్టి వచ్చింది. అది మరి వాళ్ళ కార్యకర్తను వాళ్ళకు పనిచేసే నిజంగా నిర్లక్ష్యం చేసి ఇచ్చినాయి కావు. అనేక స్కీములు ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా అమలు చేసి ఖచ్చితంగా తీరుతారు.